మార్నింగ్ లెటర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు నా యొక్క జీవితంలోనే డేగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ అండి, ఏమీ లేదు, చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. బయట ఏదైతే మనం ఇంట్లో కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు తీసుకుంటామో దానికి బదులు మన వెస్టేజ్ ఒక కంపెనీలోని మన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడే ప్రతి వస్తువు కొనుక్కోవడం వల్ల కారు వస్తుందండి. ఈ కారు వస్తుందని మా సీనియర్లు నిరూపించారు. బట్ ఇదే నిజాన్ని నేను కూడా ఈ వస్తువులు వాడుకుని 10 మందికి షేర్ చేయడం వల్ల, 1 రూపాయి పెట్టుబడి పెట్టించుకుంటాం, 10 మందికి షేర్ చేయడం వల్ల, ఇందులో ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ చెప్పడం వల్ల ఈరోజు నాకు అద్భుతమైనటువంటి 10 లక్షల రూపాయలు ఒక షిఫ్ట్ డిజైర్ కార్ వచ్చింది. మరి చాలా ఈ యొక్క బిజినెస్కి నేను సక్సెస్ అవ్వడానికి ఆటంకాలు అవరోధాలు ఎంతోమంది ఎన్నో విధంగా చాలా చాలా రకాలు చెప్పారండి. కానీ అవి ఎప్పుడు నా చెవుల వరకు కూడా నాకు వినిపించేవి కాదు. ఈ బిజినెస్లోని ఉన్న నిజం ఏంటనేది నాకు బాగా తెలుసుకున్నానండి. ఈరోజు 8,000 కార్లు అనేది వెస్టేజ్ ఒక కంపెనీ నుంచే తీసుకోవడం జరిగింది. అందులోనే ఇటువంటి కారు కూడా నేను సాధించడం చాలా ఆనందంగా ఉంది. మరి నన్ను సపోర్ట్ చేసినటువంటి నా డౌన్ లైన్స్కి, అదేవిధంగా నా అప్లైన్స్కి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నేను థ్యాంక్ చెప్పుకుంటాను. వెస్టేజ్లో ఉన్నటువంటి గౌతమ్ బాలీ గారికి, మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి అవకాశాన్ని నేను తీసుకోవడమే కాదండి, నేను చాలామందికి అవకాశాన్ని ఇవ్వాలని డిసెంబర్ నాటికల్లా ఒక 5 కార్లు అనేది నేను సాధ్యం చేయాలని ఒక గోల్ పెట్టుకొని మళ్ళీ ఇంకా కసిగా వర్క్ చేస్తానండి. ఇది ఒక ఫేక్ ఇండస్ట్రీ కాదండి. అంటే ప్రతి మనిషిలో మంచి చెడు ఉన్నట్టే మంచి కంపెనీలు ఉంటాయి, చెడ్డ కంపెనీలు ఉంటాయి. కానీ ఒక 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక అద్భుతమైన కంపెనీ ఏదైనా ఉంది అంటే మన వెస్టేజ్ అని చెప్పొచ్చండి. ఎందువల్లంటే ఈ వెస్టేజ్ కంపెనీకి చాలా విదేశాల్లో కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఒక మన ఇండియా కంపెనీ కానీ ప్రపంచ దేశాల్లోకి చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా దూసుకెళ్ళిపోతుంది. అటు ఒక ఇండియన్ ప్రొడక్ట్, స్వదేశీ వస్తువు ముద్దు, విదేశీ వస్తువు వద్దు. మన స్వదేశీ వస్తువు వాడుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి ఒక అద్భుతమైందండి ఈరోజు ఈ కారు. మరి ఈ కారు అనేది ఏంటంటే చాలా మధ్యతరగతి కుటుంబంలో చాలా మందికి ఒక డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ నెరవేర్చుకోవాలంటే ప్రత్యేకమైనది ఏమీ లేదండి. 1 రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా మీకు కావాల్సినటువంటి, ఇంటికి కావాల్సినటువంటి 3 ప్రొడక్ట్స్, మీ కెపాబిలిటీని బట్టి మీ కొన్ని ప్రొడక్ట్స్ మీరు వాడుకొని ఆ విషయానికి ఒక 10 మందికి చెప్పడం వల్ల మీరు 1 సంవత్సరం కాలంలోని ఇటువంటి వెహికల్ని తీసుకోవడం జరుగుతుంది. అది నేనైతే నిరూపించాను. మరి నేను ఇంకా చాలామందికి లీడర్స్కి ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు సత్యబాబు గారు తీసుకున్నటువంటి కారు రియల్గా రియల్ కార్ అండి. ఎందుకంటే చాలామంది డౌన్ లైన్స్ తర్వాత వాళ్ళకంటే ముందు బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా తాల్పాలెం గ్రామంలో కూడా చాలామంది ఏమనేవారంటే ఆల్రెడీ ఒక వ్యాపారం చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొకటి ఏదో అంటున్నాడు, ఇది నిజంగా సాధ్యమా, అదంతా అవసరమా, కార్లు అవి ఇవి అంటూ ఉంటారు. కార్లు అనేవి సాధ్యమా, ఇది నిజంగా చేయగలదా అని చాలామంది వెక్కిరించడం, వెటకారం చేయడం కూడా జరిగిందండి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇది నిజంగా రియల్ కాదు, రియల్గా తీసుకున్నాడు, బొమ్మ కారు కాదు. ఈరోజు వీడియోలో చూస్తున్నారు, రేపు రియల్గా రోడ్డు మీద చూస్తారు. విష్ యు వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యు వెల్.